నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, పార్వతీపురం మన్యం జిల్లా చంచావతి రిజర్వాయర్ పై గతంలో కూటమి నాయకులు సమయాసలు చెప్పే విధంగా రిజర్వాయర్ పూర్తి చేస్తే 24,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ముందుకు రావాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి తెలిపారు. గడిచిన నెల రోజుల క్రితం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం కలిసి జంజావతి రిజర్వాయర్ ను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం వస్తే పూర్తి చేసే విధంగా అటు ఒరిస్సా ప్రభుత్వంతో చర్చలతో పాటు తగిన నిధులు చక్రంస్తామని హామీ ఇచ్చారు. నేటికి నెలలు గడుస్తున్నా పడిచేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇప్పటికైనా జంజావతి పనులు పూర్తి చేయాలని ప్రజా సంఘాలు తెలిపారు. పూర్తి చేసే పనులు చేయకపోవడం వల్ల రైతులు ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేస్తాం అని చెప్పి ఓట్లు దండుకొని పదవులు పొందారు తప్ప ఎటువంటి పని కూడా పూర్తిగా మళ్ళీ పరిస్థితి. ఇలాంటి సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు ఈరోజు జంజావతిని మేము పూర్తి చేస్తాం, కూటమి ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి జంజావతి గత 2 నెలల క్రితం పరిశీలించారు. పరిశీలించిన అనంతరం మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ జంజావతి రిజర్వాయర్ పూర్తి చేసి 24,000 ఎకరాల నీరు అందించమని చెప్పి అన్నారు. కాబట్టి ఆ దిశగా ఈ రోజు జంజావతి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఈ జంజావతికి సంబంధించి ఒరిస్సా ప్రభుత్వంతో 5 గ్రామాలు 1,100 ఎకరాలు నీరు అందించవలసి ఉంది. ఆ విధంగా ఒరిస్సా ప్రభుత్వం కూటమిలో ఉంది. కాబట్టి ఈ ఒరిస్సా ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మొన్న ఎవరైతే తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు ఉన్నారో ఆ విధంగా కంపెనీ అయితే ఈ పక్క ఒరిస్సా ప్రభుత్వం బీజేపీ సంప్రదించి ఈ 5 గ్రామాల సమస్య 11 ఎకరాల పరిస్థితి పరిష్కారం చేసి ఈ జంజావతి రిజర్వాయర్ పూర్తి చేసి